సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో నూతనంగా ప్రారంభించిన వాటర్ ప్లాంట్ వల్ల అనంతగిరి గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని అనంతగిరి గ్రామస్తులు డేగ కొండయ్య మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. మమ్మల్ని చెప్తున్నా సార్, వాడు తీరాదు మాకు మా ఊర్లో ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసారు, దానికి పర్మిషన్ ఉందా? అనుకుందాం అని సందేహం చేయమాకండి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చారా? పర్మిషన్ ఉందా లేదా? మీ కార్డు ఉండే ఉంటారు కదా, కార్డు ఎప్పుడు తీసుకున్నా ఉంటారు కదా, మీకు హ్యాండ్ ఓవర్ చేసి ఉంటారు కదా, అది ఉందా లేదా? ఉంటే లేకపోతే దాన్ని ఇమీడియట్ గా క్లోజ్ చేయండి. ప్రాణ మాకైతే ఇస్తాం, మరి మీరు కూడా ఆఫీస్కి టైం రండి, మాకు సహకరించండి ప్రజలకి. మేము హ్యాండ్ చేసి ద్వారా బాగా నుంచి వస్తాం. మళ్ళా రేపు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సోమవారం మీ ఆఫీస్ ముట్టడి చేస్తున్నా ఖచ్చితంగా. మన జిల్లాలు మండలాలు ఏర్పడితే ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పిండు, కానీ అనతీరు మండలం నూతనంగా ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలుగా వస్తున్న ఖచ్చితమైన ఎంఆర్ఓ వ్యవస్థ మాత్రం నిర్వీర్యంగా ఉంది. తహసీల్దార్ లేడు, ఆర్ఐ లేడు, విఆర్ఓలు ఉండరు. ప్రజలు దూరభార నుంచి వచ్చి ఛార్జీలు పెట్టుకొని వచ్చి రోజు నిరాశతోటి ఎనిగిరిగిపోతున్నారు. ఖచ్చితంగా జిల్లా అధికార యంత్రాంగం గుర్తించి ఖచ్చితంగా మాకు వనతీరు మళ్ళడానికి పర్మనెంట్ తహసీల్దార్ని ఇచ్చి ఆర్ఐల్ని విఆర్ఓలను కూడా రెగ్యులర్గా విధులకు హాజరయ్యేటట్టు చూడాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. నూతనంగా ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆ వాటర్ ప్లాంట్ ఎటువంటి అనుమతులు లేవు, అందులో టెక్నీషియన్ లేడు. ఆ వాటర్ తాగి మా ఊరు ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని దాదాపు అనంతగిరి ఎన్టీఆర్ చౌరస్తాలో 4 గంటలు ధర్నా చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సహకరించకపోగా మేము ఇచ్చిన కంప్లైంట్ మేము తీసుకోము, మాకు అవసరం లేదు, మీరు ధైర్యం చేసుకోండి, ప్రజలు ఎటుపోతే మాకేందన్నట్టు వింత ధోరణి ప్రకటిస్తారు. కాబట్టి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాం.